బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు తెలుగువారు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. చనిపోయిన వారు శ్రీకాకుళం, నెల్లూరు, వైజాగ్కు చెందినవారుగా గుర్తించారు. ఓక్లహోమ్ నుంచి డల్లాస్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. घटन की संबंधी मरी प्रतिनिधि दामोदर अंदर दामोदर चपेट मरी अमेरिका अच्छे नलगर तेलवार मृति चंदन विषाद घटन अच्छे मैं चूस्मो असली घटन की संबंधी एम जरिए डीटेल అఖిల అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాండల్ సమీపంలో నిన్న సాయంత్రం 6:45 అమెరికా కాలమానం ప్రకారం 6:45 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరు ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు హరి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజనేని శివ హరితలను గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద మరణించిన వారి నలుగురిలో ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు కాగా తీవ్రంగా గాయపడిన మరొకరు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారే. వీరి మరణ వార్త తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా ఎలా చనిపోయారు, ఎప్పుడు వారిని ఇక్కడికి తీసుకురానున్నారో అన్న దాని మీదనే వారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదో H1B వీసా మీద వీరు అక్కడ పనిచేస్తున్నారు. వీరంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఏదైతే నిన్న సాయంత్రం వారు బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే మరోవైపు వీరి ప్రమాద వార్తను తెలిసిన వెంటనే సంబంధిత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేసి వారి యొక్క పరిస్థితిని గురించి వెంటనే సమీక్షించాలి, వారి మృతదేహాలను వెంటనే ఏదైతే ఇండియాకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులను కూడా ఆయన ఫోన్ ద్వారా పరామర్శించిన పరిస్థితి. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం 5 ప్రమాదంలో 5 ఉన్న వాహనానికి ప్రమాదం జరగగా అందులో 4 ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి, గూడూరుకు చెందిన వారు కాగా ఒక తీవ్రంగా గాయపడిన వ్యక్తి కూడా అదే సాయిపాటి చెన్ను కూడా శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. మరొకరు ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. గూడూరు జిల్లాకు చెందిన తిరుమూరు హరితో పాటు చెన్ను వీరంతా స్నేహితులు. వీరు వీకెండ్ లో బయటకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అమెరికా ఏదైతే భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి వీరి మృతదేహాలను వెంటనే తిరిగి తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వారికి తెలియజేశారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అఖిల. అయితే దామోదర్ మరి ప్రస్తుతం అయితే 4 చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది, అక్కడ వైద్యులు ఏం చెప్తున్నారు, అలాగే చనిపోయిన వారి మృతదేహాలను ఎన్ని రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారు అఖిల? మరణించిన హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు. అమెరికాలోని ఆసుపత్రుల్లో ఆయనకు వైద్యం కొనసాగుతుంది. తెలుగు సంఘాల వారు ఈ విషయం మీద సమాచారాన్ని వెంటనే వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తాము వెంటనే అమెరికాని ఏదైతే భారత రాయబార కార్యాలయంతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగిస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తమకు వారి మృతదేహాల విషయం వెంటనే సమాచారం వచ్చింది. పంపించడానికి వారంలోగా ఏదైతే అమెరికాలోనే ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే వారి మృతదేహాలను ఇండియాకి తిరిగి వెంటనే పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అక్కడ ఏదైతే పోలీసు దర్యాప్తు కానీ అదేవిధంగా పోస్ట్ మార్టం పూర్తయిన వెంటనే వారి మృతదేహాలను పంపించడానికి చర్యలు తీసుకుంటామని అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇప్పటికే ఉత్తర ప్రత్యుత్తర ఏదైతే మాట్లాడడం ప్రారంభించింది. వెంటనే ఎంత వీలైనంత తొందరగా వారి మృతదేహాలను ఇండియాకి తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అఖిల. అయితే దామోదర్ మరి వీళ్ళు 5 కూడా ఒకటేసారి అమెరికాకి వెళ్ళారంటే ఇప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు, ఇప్పటి నుంచి జాబ్లో జాయిన్ అయ్యారు వీళ్ళందరూ కూడా, అంటే ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అసలు? శ్రీకాళహస్తికి సంబంధించిన 3 స్నేహితులుగానే ఉన్నారు. ఆ తర్వాత వీరికి గూడూరు అంటే సమీపంలోనే కాళహస్తి సమీపంలో ఉన్న గూడూరుకు చెందిన హరి కూడా
అక్కడే పరిచయం అన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరొకరు వైజాగ్ ప్రాంతానికి విశాఖపట్నం ప్రాంతానికి చెందిన స్నేహితులు. వీరు ఐదుగురు ఈ మధ్య కాలంలోనే పరిచయం అయినట్లు, అక్కడే ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే గత 3 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారము. ఉద్యోగం చేస్తున్న వీరు తరచూ కలిసి తిరగడం కూడా జరుగుతుందని తెలుస్తోంది. అందుకులో భాగంగా నిన్న సాయంత్రం వారు వస్తున్న సమయంలో రాండాల్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తం మీద వీరైతే గత 3 సంవత్సరాలుగానే అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. అఖిల రైట్ దామోదర్, థ్యాంక్ యూ.